కాకినాడ రూరల్ తూరంగి సచివాలయంలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తున్న పూర్ణిమ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. కాకినాడ రూరల్ తూరంగి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ యొక్క భర్త, ఎంపీహెచ్ఈఓల వేధింపులే తమ మరణానికి కారణమంటూ లేఖ వ్రాసి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఏఎన్ఎం పూర్ణిమను కాకినాడ జీజీహెచ్ కు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈశ్వర్ అండి, నేను తూరంగిలో సచివాలయం ఏమైనా పనిచేస్తున్నాను. మా డాక్టర్ గారు డాక్టర్ ప్రశాంతి గారు అండి, మా మెడికల్ ఆఫీసర్ ఆవిడ. మాకు ఫస్ట్ గొడవ వచ్చింది ఆశా కోసం వచ్చిందని అమ్మాయికి. ఆశా విషయాల్లో ఆశా రెండు ఉద్యోగాలు చేస్తున్నారండి. జీజీహెచ్లోనేమో స్లీపర్ కింద చేస్తున్నారు, అక్కడేమో ఆశా వర్క్ చేస్తున్నారండి. ఈ కోవిడ్ టైంలో అమ్మాయికి సపోర్ట్గా లేకుండా ఇక్కడ పని చేసుకుంటుంటే నాకు పని చేయకుండా అక్కడ పని చేసుకోవడం ఏంటమ్మని అడిగిందండి. ఈ అమ్మాయి అంటే ఎవరు, పూర్ణిమ అడిగిందండి. ఈ విషయం వెళ్ళి మెడికల్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చిందండి అమ్మాయి పూర్ణిమ ఆశా విషయంలో. ఇస్తే అది ఆవిడ సర్దుమనిపించి ఆవిడ ఇష్టం, అది వాళ్ళ పర్సనల్ అయితే వాళ్ళు చేసుకుంటారు అని ఆవిడే చెప్పారు, మెడికల్ ఆఫీసర్ చెప్పారంటండి. ఆ గొడవ అక్కడికి అయిపోయిందండి. నెక్స్ట్ మాకు కిట్లు పట్టుకొచ్చి ఇవ్వాలండి పాజిటివ్ కేసెస్కి. ఆ కిట్ల కోసం అని మేము మాట్లాడుతూ ఉంటే ఒక మెయిల్ అసిస్టెంట్ మాకు తెచ్చి ఇవ్వాలండి. మేము సర్వే చేసుకోవాలి, వెళ్ళి కిట్లు తెచ్చుకోవాలంటే కష్టం కదండి. మెయిల్ అసిస్టెంట్ మాకు అది సప్లై చేయాలి. ఆ మెయిల్ అసిస్టెంట్ సప్లై చేయకుండా మీరే వెళ్ళి తెచ్చుకోండి అన్న విషయమే వెళ్ళి గొడవ పెట్టాం. అదే మేడం గారు, రెండు పని మేము ఎక్కడ చేస్తామండి, మేము చేసేది ఇక్కడ నుంచి పిహెచ్సి 3 కిలోమీటర్లు ఉంటుంది, 3 కిలోమీటర్లు నడిచి వచ్చి మీ కిట్లు పెట్టుకెళ్ళి పేషెంట్కి ఎప్పుడు ఇస్తాము, ఎప్పుడు సర్వే చేస్తామండి, మెయిల్ అసిస్టెంట్ ఉన్నాడు కదా ఆయన పంపించని వెళ్ళి గొడవ పెట్టామండి. ఆ గొడవ పెడితే ఆవిడ ఆ విషయం మీద అప్పై చేత మా మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారండి 5 మీద. ఎస్సీ ఎస్టీ కేసు మమ్మల్ని అబ్బాయిని మీకు ఎస్సీ అని చెప్పి తిట్టినట్టు లేని పోని మాటలు పెట్టి కేసు పెట్టించారు. ఆ కేసు నుంచి మేము ఏదో బయటకు వచ్చామండి. అక్కడ ఒక మెడికల్ ఈ కేసు ఎవరు పెట్టారమ్మా అంటే మెడికల్ ఆఫీసర్ పెట్టమంది అని చెప్పి ఆ అబ్బాయి మాకు అక్కడ ఒప్పుకున్నాడండి. రాజు కుదిర్చారు, వచ్చేసాం కేసు అయిపోయింది. నెక్స్ట్ ఈ అమ్మాయిని మళ్ళీ పిలిపించి ఏదో గొడవ అయింది మాకు అక్కడి నుంచి ఏదైతే గొడవ అయితే ఈ అమ్మాయి మానసికంగా బాధపడి డిఎండి చో గారికి వెళ్ళి లెటర్ పెట్టిందండి. ఎవరి మీద, మా మెడికల్ ఆఫీసర్ ప్రశాంతి గారి మీద లెటర్ పెట్టి అప్పటి నుంచి ఆవిడ గెలిచి పెట్టుకుని ఈ అమ్మాయిని టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి వాళ్ళ హస్బెండ్ ఈవిడ ఇక్కడ నుంచి నువ్వు ఉండనివ్వు, ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళగొడతాం, మా ఆవిడ జోలికి వస్తే బాగోదు అని చెప్పి రాత్రి వార్నింగ్ చేశారు. వార్నింగ్ చేశారు నేను. అలాగే నిన్న జరిగిన విషయం ప్రకారం ఏంటంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఈ రోజు ఒక సచివాలయ ఎంప్లాయీకి ఈ విధంగా జరిగిందంటే రేపు పొద్దున ఇంకొకటి జరగదనేది మనం ఆలోచించదగ్గ విషయం. ప్రతి ఒక్కరికి ఇలా జరుగుతుంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఏదైనా జరిగితే కుటుంబం ఈ రోజు రోడ్డు మీద పడిపోతారు సార్. సో దయచేసి ఆ మెడికల్ ఆఫీసర్ ప్రశాంత్ గారు కానీ గణేష్ గారు కానీ ఇమీడియట్ గా మీరు యాక్షన్ అరెస్ట్ చేసి వాళ్ళకి తగినంత న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. దయచేసి మీరు ఈ విధంగా చేయండి. ఎందుకంటే ప్రతి సీఏ గారి తరపు నుంచి ఒక కేసు ఫైల్ చేయలేదు. సీఏ దగ్గర అసిస్టెంట్ మురళీకృష్ణ గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడం ఏంటి సార్? ఒకసారి అమ్మాయి కోవిడ్ పాజిటివ్ లో ఉంటే ఫోన్ చేయించి ఒక మెడికల్ ఆఫీసర్ అంత ఇదిగా చేస్తున్నారు ప్రశాంత్ గారు అంటే ఏ విధంగా ఎవరు దన్ను చూసి చేసుకుంటారో మాకు తెలియట్లేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్, చాలా బాధపడుతున్నాం కూడా. ఇప్పుడు ఈ రోజు అమ్మాయికి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంత గవర్నమెంట్ లో ఈ ఆరోగ్య ఈ యొక్క హాస్పిటల్ వైద్య సేవ అనేది ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో దాన్ని ఇలాంటి వాళ్ళ భ్రష్టు పట్టిస్తున్నారా? ఈ రోజు సీఎం గారు కూడా ఇది ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ఎందుకంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారి దగ్గర కూడా తీసుకెళ్తాం, దీనికి తగినంత న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం.